నమస్తే. నేటి బోధన పోల్చుకోవడం అనేది ప్రజ్ఞాపరాధానికి దారితీస్తుంది. శ్రీ అమ్మా భగవాన్. ఒక అద్భుతం చూద్దాం. భారతదేశంలోని ముంబైకి చెందిన సవితా గారు తన అనుభవాన్ని ఎలా పంచుకుంటున్నారు. మా కుటుంబంలో 5 సభ్యులు మాత్రమే ఉంటారు. నా 16 కుమార్తె, నా 13 కుమారుడు, నేను, మా అమ్మ మరియు మా భగవాన్. మమ్మల్ని రక్షించినందుకు నా అమ్మ భగవాన్లకు కృతజ్ఞతలు. గత కొన్ని రోజులుగా ఇంట్లో మా భద్రతకు సంబంధించి నాకు నా దైవం నుండి నిరంతరం సందేశం అందుతున్నందున నాకు చాలా భయం వేసింది. ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుందని సందేశం సూచించింది. అప్పటికే మా మామయ్య గారు మరణం గురించి నేను బాధపడుతున్నాను. అయితే నా భగవంతుని ఆజ్ఞ ప్రకారం నేను నా ఇంట్లోని ప్రతి చోట పరిశీలించి చూశాను. పడగది పూర్తిగా సురక్షితంగా అనిపించింది. గ్యాస్ పైపు మరియు బర్నర్ కారణంగా వంటగది సమస్యగా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని అత్యవసర పనిగా తలచి వెంటనే నేను ఒక వ్యక్తిని పిలిచి నాకు భరోసా అయిన విధంగా పని చేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను చాలా నెమ్మదిగా సురక్షితంగా ఉంటున్నాను. నా భగవంతుని నుండి నాకు సంతోషకరమైన సంకేతం వచ్చింది. ఆ రాత్రి మరియు మరుసటి రోజు నేను భయం గురించి పూర్తిగా మర్చిపోయాను. రాత్రి 11:30 మా ప్రార్థనలను సంతోషంగా శాంతియుతంగా చెప్పి రోజు ముగిచాము. తెల్లవారుజామున 3 మా అబ్బాయి, నేను మా ఉదయ ప్రార్థనల కోసం మేల్కొన్నాము. అప్పుడే మేము ఆ అబ్బాయి చదువు గురించి మాట్లాడుతున్నాము. ఇంతలో మేము పేలుడు శబ్దం విన్నాము. వంటగది వైపు పరిగెత్తాము. కానీ అంత సురక్షితంగానే ఉంటుంది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది. కానీ మేము తలుపు తెరిచినప్పుడు మరుగుదొడ్డి మొత్తం పైకప్పు కుప్పకూలిపోయిందని చూశాము. పగలని బల్బు కూడా దానిపై పడింది. అసలు ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. ఎప్పటిలాగే మన దైవం మన ప్రాణాలను రక్షించారని మాకు తెలుసు. భయంకరమైన విషయాలు మాకు జరిగి ఉండవచ్చు. ఎందుకంటే మా ఉదయపు ప్రార్థనలకు ముందు సగం నిద్రాస్థితిలో బాత్రూంను ఇదే సమయంలో ఉపయోగిస్తుంటాము. పడిపోయిన బల్బు అసలు విరగపోలేదు. కాబట్టి అక్కడి విరిగి పడినది తొలగించేటప్పుడు నేను సురక్షితంగానే నేను ఉన్నాను. నేల ఏమాత్రం చెక్కు చెదరలేదు. నేను నేల మీద నుండి 2 చెత్తను ప్రోగు చేశాను. మేము ప్రశాంతంగా నెమ్మదిగా అలా కృతజ్ఞతతో నిండిపోయాము. మా హృదయాలు శ్రీ అమ్మా భగవాన్ ప్రేమ కరుణతో నిండిపోయాయి. నా కృతజ్ఞతను తెలియజేయటానికి నాకు మాటలు రావడం లేదు. కాబట్టి నా కుటుంబం అయిన మీరందరూ కూడా మన తల్లిదండ్రులు అయిన శ్రీ అమ్మా భగవాన్లకు కృతజ్ఞతలు చెప్పటంలో నాతో పాటు మీరు చేరండి. మీ ప్రార్థనలన్నిటికీ ధన్యవాదాలు. మీకు నా ప్రేమను తెలియజేస్తున్నాను. శ్రీ అమ్మా భగవాన్.